नमस्कार नेनु मी कोम्मरस भरद्वाज शर्म अयिते जात चक्रंलो मन की द्विकर त्रयोगं लेदा पुनर्विवाहं एदैना अनोच्चु द्विकर त्रयोगं रेंडु विवाहालु ए विधंगा जरुगुतायने विषयानि मोत्तं कूडा मनमु क्षुण्णंगा तेलुसुकुंदां ముఖ్యంగా మన జీవితంలో వివాహం అనేది అతి ముఖ్యమైనటువంటి సందర్భం ప్రతి ఒక్కరికి తమ జీవితాంతం వైవాహిక జీవితం అనేది సాఫీగా సాగాలని కోరుకుంటున్నారు జ్యోతిష్కులు కూడా కోరుకుంటారు కొన్ని కొన్ని సార్లు కొందరు ఫలితాలు అనేది నిర్ణయించడంలో కానీ చూడటంలో కానీ కొన్ని తప్పులు జరగవచ్చు ముఖ్యంగా కొన్నిసార్లు కొందరికి మొదటి వివాహం అనేది ఫలించకపోవచ్చు పెళ్ళైన కొద్ది రోజులకే విడిపోవటము చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద ఉప్పెన్ లాంటి గొడవలు రావటము జరుగుతూ ఉంటుంది కారణం ఏమైనప్పటికీ వైవాహ జీవితం ముక్కలుగా అయిపోతూ ఉంటుంది అయితే దంపతులు ఇద్దరు విడాకులు తీసుకోవడం లేదా ఇద్దరు విడిగా జీవించడం లాంటి సంఘటనలు చాలా జరుగుతుంటాయి మీరు కూడా చూసే ఉంటారు ఇలాంటి సందర్భాల్లో మొదటి వివాహం విడాకులు తీసుకొని పూర్తిగా కంప్లీట్ చేసుకొని ద్వితీయ వివాహం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాంటి కొందరు జాతకాల్లో చోటు చేసుకుంటూ ఉంటుంది దాని ముందే మనం పసికట్టాలి మొదటి వివాహం అప్పుడే ఇంకొందరు విడాకులు అవ్వకుండానే ద్వితీయ వివాహం కానీ జరిగి కోర్టు కేసులు కుటుంబ గొడవలు కలిగి నలిగిపోతూ ఉంటారు మరొక స్త్రీతోని వివాహం సహజీవనం చేసినా కానీ మనకి ద్విక్రత్రయోగంగా మాత్రం కూడా చూపిస్తుందని శాస్త్రం చెప్తూ ఉంటుంది ఇది వారి వారి జన్మకుండంలోని కొన్ని గ్రహస్థితుల వలన కలుగుతూ ఉంటుంది ఇంకొందరు వివాహం అయినప్పటికీ ద్వితీయ వివాహం జరగకపోయినా అన్య స్త్రీ లేదా అన్య పురుష సంబంధాలు ఏర్పరచుకున్నట్టయినా కూడా మనకి ద్వికలత్ర యోగంగా చెప్పబడుతూ ఉంటుంది ఇది ఇప్పటి కాలంలో ఎక్కువగా జాత చక్రాల్లో మనం చూస్తున్నాం పూర్వకాలం చాలా రేరుగా ఉండేవి కానీ ఇప్పుడు అధికంగా అయిపోయింది వివాహం అంటే ఒక తోలుబొమ్మలాట ఏమి చేసుకుంటున్నారు ఈరోజు కూర కలవపోయినా ఏది కలవపోయినా గొడవలు పెట్టుకోవడం చిన్న చిన్నగా అవి పెద్దగా కావటం ఇద్దరు మనస్పర్ధలు కలవలేదని తల్లిదండ్రులు నచ్చ చెప్పుకోకుండా విడాకులు తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఈరోజు అందరూ కూడా ఇది అందరి జాతకాల్లో దంపతులు జరగదు ఒక్కొక్క ప్రాబ్లం జరుగుతూ ఉంటుంది కేవలం కొన్ని గ్రహస్థితులు ఉన్నవారికి మాత్రం జరుగుతాయి అలాంటి గ్రహస్థితి మనం తెలుసుకుందాం ముఖ్యంగా ద్వితీయ వివాహానికి ఎలాంటి గ్రహ సన్నివేశాలు ఉంటాయో ఎటువంటి విషయాల ప్రకారంగా మనకు ద్వికరత యోగం కలుగుతుందో మనము ఖచ్చితంగా తెలుసుకోవాలి ముందే తెలిసినట్టయితే ద్వికలత్ర శాంతి అనే పూజ ఉంటుంది అని చేయించుకోవాలి జ్యోతిశాస్త్రం ఇచ్చే వివాహానికి ద్వితీయ వివాహానికి విడాకులకు ముఖ్యంగా సప్తమ భావాన్ని మనం పరిశీలించాల్సి ఉంటుంది అంతేకాకుండా వివాహానికి లేదా ద్వితీయ వివాహానికి లగ్న భావము ఇది మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని తెలియజేస్తూ ఉంటుంది ద్వితీయ భావము మరియు ద్వితీయ భావాధిపతి అంటే ద్వితీయ భావము రెండో భావము రెండో భావాధిపతి ఎవరైతే ఉన్నారో ఎగ్జాంపుల్గా మేషం మేషానికి అది రెండో భావం అయితే అది మేషానికి అధిపతి ఎవరు కుజుడు అట్లన్నమాట ద్వితీయ భావము మరియు ద్వితీయాధిపతి ఇది మన కుటుంబ జీవనము ద్వితీయాధిపతి ఇది మన కుటుంబ జీవనాన్ని భార్య భర్త ఆయుర్దాయాన్ని ద్వితీయ వివాహ సందర్భం ఏ విధంగా ఉన్నాయో సూచిస్తూ ఉంటుంది ద్వితీయ భావం రెండవ భావం సప్తమ భావం మరియు సప్తమ భావాధిపతి వివాహము సప్తమ భావము మరియు సప్తమ భావాధిపతి మనకి వివాహము భర్త భార్య గురించి తెలియజేస్తూ ఉంటుంది నవమ భావం మనకు నవమ భావాధిపతి ద్వితీయ వివాహం సందర్భంగా వాటి గురించి తెలియజేస్తూ ఉంటుంది ఏకాదశ భావం మరి ఏకాదశాధిపతి అనుకున్న కోరికలు నెరవేర్చేట సూచనలు మొత్తం కూడా తెలియజేస్తూ ఉంటుంది అంటే ఒక్కొక్క భావాన్ని మనం పరిశీలించుకుంటూ వెళ్తూ ఉండాలి ఎవరి జాత చక్రంలో అయితే గురువు స్త్రీ జాత చక్రం అంటే ముందు స్త్రీని తీసుకుందాం గురువు
శ్రీ జన్మకుండల్లో భర్త గురించి తెలియజేసే ఒక గ్రహం. ముఖ్యంగా శుక్రుడు పురుష జన్మకుండల్లో భార్య గురించి తెలియజేసే ఒక గ్రహం. ఇది ముఖ్యం గుర్తుపెట్టుకోండి. ఇద్దరు సమానంగా ఉండదు. పురుష జన్మకుండల్లో చూడాలంటే శుక్రుడిని చూడాలి, భార్య గురించి తెలియజేయాలంటే. స్త్రీ జన్మకుండలో గురువును చూడాలి, కానీ ఇప్పుడు అందరూ శుక్రుడినే చూసేస్తున్నారు. ఈ భావములు, గ్రహస్థానములు, రాశి స్వభావములు పూర్తిగా పరిశీలిస్తే ద్వితీయ వివాహానికి సందర్భం ఉందా లేదా అనే విషయాలు మొత్తం కూడా మనం గ్రహించవచ్చు. ఏదైనప్పటికీ జాతచక్రంలో ద్వికలత్రయోగం అనేది కాకోకుండా ఉండే విధంగా జ్యోతిష్కుడు ప్రయత్నం చేస్తూ ఉండాలి. అనాలసిస్ చేసేటప్పుడే చాలా సున్నితంగా, సూక్ష్మంగా పరిశీలన చేయాలి. శ్రీ జన్మకుండల్లో ఆరవ స్థానంలో శని చంద్రుడు కలిసి ఉన్నట్లయితే ఆ జాతకుడికి రెండు వివాహాలు జరుగుతాయి. ఇదే గ్రహస్థితి పురుషుడికి ఉన్నట్లయితే భార్య మన్నిస్తూ ఉంటుంది, లేదా భార్య వీరిని వదిలి వెళ్ళిపోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇదే గ్రహస్థితి పురుషుడు దాంట్లో ఉన్నట్టయితే, మీకు చెప్పింది 6వ స్థానాధిపతి 7వ స్థానం ఉండినా రెండు వివాహాలు జరుగుతూ ఉంటాయి. దాని శుభగ్రహ దృష్టి ఉంటే కొద్దిగా తప్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కుజుడు 4, 7, 8, 12 స్థానాలు ఎందు ఉన్నట్లయితే జాతకు రెండు వివాహాలు జరుగుతూ ఉంటాయి. 4, 7, 8, 12 స్థానాలు మనకి కుజదోషంగా చెప్పబడుతుంది, కాబట్టి ఆ స్థానాల్లో కూడా మనకి వివాహపరంగా నష్టం చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఇంకా శని 2వ భావంలో కానీ 7వ భావంలో కానీ రాహుతో కలిసి ఉన్నట్టయితే ద్వికరాత్ర యోగం సంభవిస్తూ ఉంటుంది. శని 2వ స్థానంలో కానీ 7వ స్థానంలో కానీ ఉండి రాహుతో కలిసి ఉన్నట్టయితే రెండు వివాహాలు జరుగుతూ ఉంటాయి. శుక్రుడు పాపగ్రహాలతో కలిసి 7వ స్థానాధిపతి నీచ పొందిన శుక్రుడు పాపగ్రహాలతో కలిసి ఉండి 7వ స్థానాధిపతి సప్తమ స్థానాధి నీచం పొందిన సప్తమ స్థానంలో పాపులున్నా రెండు వివాహాలు జరుగుతూ ఉంటాయి. పురుషుని జాతకంలో 7వ స్థానంలో రవి రాహులు కలిసి ఉన్న పరస్త్రీ సంగమం వల్ల తీవ్రమైనటువంటి ధన్నష్టం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా వాళ్ళతో సహజీవనంగా ద్వికలత్ర యోగానికి కారకుడు. అదేవిధంగా శుక్రుడికి చంద్రుడికి 7వ స్థానంలో, శుక్రచంద్రుడికి 7వ స్థానంలో శని కుజులు కూర్చొని ఉన్న భార్య పరాయి వ్యక్తితో వెళ్ళిపోతూ ఉంటుంది. సంతోషాన్ని పొందలేరు. అదేవిధంగా సప్తమ స్థానాధిపతికి నీచం కానీ అస్తగతం కానీ పొందినా కానీ వివాహం విషయంలో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. శని చంద్రుడు కలిసి ఏడవ భావంలో ఉన్న ఆ స్త్రీకి రెండు వివాహాలు జరుగుతూ ఉంటాయి. శని అక్కడ ఉచ్చస్థానాధిపతుడైతేనైతే కొద్దిగా నష్టం తగ్గుతూ ఉంటుంది. ఇవన్నీ గమనించాలి. మళ్ళీ మనం 2, 7, 6 స్థానాధిపతులు అంటే 2, 2, 7, 6 స్థానాధిపతులు 3, 6, 8, 12 స్థానాల పతుల యందు ఉన్న రెండు వివాహాలు జరుగుతాయి. అంటే 2, 7 స్థానాధిపతులు 3, 6, 8, 12 స్థానాధిపతులతో ఉన్న ద్వికరాత్ర యోగాన్ని సూచిస్తూ ఉంటాయి. జన్మకుండల్లో సప్తమ భావం మరియు సప్తమ భావాధిపతి ఉన్న రాశి ఈ రెండు ద్విషభ రాశులు ఏంటంటే, ఎగ్జాంపుల్గా బుధుడు గురుడు అనుకున్న ద్విషభ రాశులు అవుతుంటాయి. అంటే ద్విషభ రాశులు కన్యా మిథున రాశి, ధనుర్రాశి, మీనరాశి ఇట్లా అయినట్టయితే ఆ జాతకునికి ద్వితీయ వివాహం జరిగే అవకాశం అనేది ఉంటూ ఉంటుంది. ఇంకా సప్తమాధిపతి మరియు లగ్నాధిపతి నవాంశ చక్రంలో సప్తమాధిపతి మరియు లగ్నాధిపతి ఇద్దరు కూడా ద్విషభ రాశుల్లో ఉంటే కూడా జాతకుడికి రెండు వివాహాలు జరుగుతుంటాయి. సప్తమాధిపతి మరియు లగ్నాధిపతి నవాంశ చక్రంలో మరియు భావచక్రంలో కూడా ఇద్దరితో ద్విషభ రాశుల్లో ఉంటే జాతకునికి రెండు వివాహాలు జరుగుతాయి. వైవాహిక స్థానం అంటే మనకి ఏంటంటే 7వ స్థానం వైవాహిక స్థానంగా చెప్పబడుతుంటుంది.
వైవాహిక స్థానమైన ఏడవ స్థానం పైన కానీ లేదా సప్తమాధిపతి పైన కానీ సప్తమాధిపతి పైన కానీ రెండు లేక మూడు పాపగ్రహాలు శని రవి కుజ రాహుకేతులు దృష్టి ఉన్నట్లయితే జాతకునికి ద్వితీయ వివాహం జరగవచ్చు లేదా అన్యస్త్రీ సంకల్పం జరగవచ్చు. సప్తమాధిపతి మరియు లాభాధిపతి, సప్తమాధిపతి మరియు లాభాధిపతి ఇద్దరు కలిసి 11వ భావంలో దిశపరాశుల్లో ఉంటే జాతకు ద్వితీయ వివాహం జరుగుతుంది. సప్తమాధిపతి మరియు లాభాధిపతి ఇద్దరు కలిసి 11వ భావంలో దిశపరాశుల్లో ఉన్నట్టయితే, అండర్లైన్ పాయింట్ చేసుకుని, ఎక్కడ పడితే అక్కడ కాదు, దిశపరాశులో ఉన్నట్టయితేనే జాతకులకి ద్వితీయ వివాహం జరిగే అవకాశాలు ఉంటాయి. సప్తమంలో రెండులో కానీ లేదా రెండు కంటే ఎక్కువ గ్రహాలు కానీ శుక్రుడితో కలిసి 7వ భావంలో ఉంటే, సప్తమంలో రెండు కానీ రెండు కంటే ఎక్కువ గ్రహాలు కానీ శుక్రుడితో కలిసి 7వ భావంలో ఉంటే, సప్తమ స్థానంలో ఉంటే, ఆ సప్తమ భావం పైన పాపగ్రహాల యొక్క దృష్టి పడినా, నీచల్లో ఉన్న గ్రహ దృష్టి పడినా జాతకునికి ఒకటి కంటే ఎక్కువ వివాహాలు, త్రికలత్రయోగం, మూడు వివాహాలు జరుగుతాయి. త్రికలత్రయోగం జరగకపోయినా ఇక్కడ వేరే స్త్రీలతో సహజీవనం చేసుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోవడం కూడా అవకాశం ఉంది. అష్టమాధిపతి లగ్నంలో కానీ లేదా సప్తమ భావంలో కానీ మరియు సప్తమాధిపతి ద్విషభ రాశుల్లో కానీ, అష్టమాధిపతి అష్టమస్థానాధిపతి లగ్నంలో కానీ లేదా సప్తమ భావంలో కానీ 7వ భావంలో కానీ, అదేవిధంగా సప్తమాధిపతి ద్విషభ రాశుల్లో కానీ లేక శని కుజ రాహు కేతు యొక్క పాపగ్రహాల దృష్టి సప్తమాధిపతిపై ఉన్న జాతకుడికి రెండో వివాహం జరిగే సందర్భాలు ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి. ముఖ్యంగా వైవాహిక స్థానాధిపతి అయినటువంటి సప్తమాధిపతి, అంటే వైవాహిక జీతం మొత్తం సప్తమాధిపతి అంటే, అందుకే దాన్ని వైవాహిక స్థానాధిపతి అంటుంటారు. వైవాహిక స్థానాధిపతి అయిన సప్తమాధిపతి 6వ భావంలో కానీ అష్టమ భావంలో కానీ 12వ భావంలో కానీ ఉంటే, ఉండి వైవాహిక స్థానాధిపతి సప్తమాధిపతి 6వ భావంలో కానీ అష్టం అంటే 6లో కానీ 8లో కానీ 12లో కానీ ఉండి, కుజ రాహు కేతు శని లాంటి పాపగ్రహాలతో సప్తమంలో ఉండి, రాహు యొక్క కుజ రాహు కేతులు శని లాంటి పాపగ్రహాలు సప్తమంలో ఉండి, శుక్రుడు బలహీనంగా నీచ లేదా శత్రుస్థానాలు ఉన్నట్టయితే జాతకుడికి ద్వితీయ వివాహంలో మరణాన్ని కలిగిస్తాడు. ద్వితీయ వివాహం జరిగి దాంట్లో మరణాన్ని కలిగించడం కానీ అంటే సూసైడ్ చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా సప్తమ స్థానాధిపతి హస్తగతం పొందకూడదు. సప్తమ స్థానాధిపతి శుద్ధి అనేది ఉండాలి ముఖ్యంగా వివాహానికి. ఎవరి జానపకుండల్లో అయితే గ్రహస్థితులు ఉన్నాయో వారికి వైవాహిక జీవితం సాఫీగా సాగక విడిపోవటం లేదా ద్వితీయ వివాహం జరగటం కానీ జరుగుతూ ఉంటుందని చెప్పబడింది. ముఖ్యంగా జన్మకుండని పూర్తిగా పరిశీలించకుండా ఏ విషయాన్ని స్పష్టంగా చేయకూడదు. ఇప్పుడు నేను చెప్పాను కానీ టక్కనని మీకు రెండు వివాహాలు ఉన్నాయని వాళ్ళకి చెప్పకూడదు. అదేవిధంగా ద్వితీయ వివాహం విషయంలో కొన్ని ముఖ్యమైన పాయింట్లు తీసుకున్నట్టయితే, ఇంకా ఈ ద్వికలత్రయోగం విషయంలో సప్తమాధిపతి శుక్రుడితో కలిసినా కానీ మనకి రెండు వివాహాలు జరుగుతాయి. సప్తమ స్థానాధిపతి 8లో కానీ 12లో కానీ ఉన్నట్టయితే రెండు వివాహాలు జరుగుతాయి. కుజుడు 7 లేక 8 లేక 12వ స్థానంలో ఉండి ఆయా స్థానాధిపతులతోని చూడబడకపోయినా కానీ రెండు వివాహాలు జరుగుతాయి. సప్తమ స్థానాధిపతి ఉన్న స్థానం నుంచి 8వ స్థానంలో కుజుడున్నా కానీ మనకి రెండు వివాహాలు జరుగుతాయి. సప్తమాధిపతికి నీచం కానీ హస్తగతం కానీ పాప సంబంధ దోషం కలిగినట్టయితే, రెండు నీచస్థలంలో గ్రహాల దృష్టి కలిగినా కానీ రెండు వివాహాలు జరుగుతాయి. సప్తమ స్థానాధిపతి పంచమాధిపతి గురువు కలిసి ఉన్నా కానీ రెండు వివాహాలు జరుగుతాయి. సప్తమ స్థానాధిపతి పంచమాధిపతి గురువు కలిసి ఉన్న రెండు వివాహాలు జరుగుతాయి. శుక్రుడు ఉన్న స్థానం నుంచి 8వ స్థానం శని ఉంటే, 7వ స్థానం రాహు ఉన్నా కానీ ద్వికలత్రయోగం కలుగుతూ ఉంటాయి. ఇక త్రికలత్రయోగం, మూడు వివాహాలు ఎవరి జాతకంలో జరుగుతాయి. 7వ స్థానంలో కుజుడు లగ్నాధిపతి, 8వ స్థానంలో చంద్రుడు ఉంటే మూడు వివాహాలు జరుగుతాయి. 7వ స్థానంలో కుజుడు లగ్నాధిపతి, 8వ స్థానంలో చంద్రుడితో ఉంటే మనకి మూడు వివాహాలు జరుగుతాయి. 8వ స్థానం లగ్నాధిపతి,
ఏడవ స్థానంలో కుజుడు చంద్రుడితో కలిసి ఉంటే మూడు వివాహాలు జరుగుతాయి. అంటే ఎనిమిదవ స్థానంలో లగ్నాధిపతి ఉండి, ఏడవ స్థానంలో కుజుడు ఉండి, చంద్రుడితో కలిసి ఉంటే మూడు వివాహాలు జరుగుతాయి. ఏడవ స్థానాధిపతి శుక్రుడు, కుజుడు, రాహు బలహీనుడై గురువుతో కలిసిన మూడు వివాహాలు జరుగుతాయి. అంటే ఏడవ స్థానాధిపతి శుక్రుడితో కానీ, కుజుడితో కానీ, రాహుతో బలహీనపడి గురువుతో కలిసిన అక్కడ మూడు వివాహాలు జరుగుతుంటాయి. లగ్నాధిపతి రెండు లేదా ఏడవ స్థానాధిపతి బలహీనులు అయిన ఉంటే లగ్నాధిపతి, అదేవిధంగా రెండవ లేదా ఏడవ స్థానాధిపతి బలహీనులై కలిసి ఉన్నా కానీ మూడు వివాహాలు జరుగుతాయి. అదేవిధంగా ఏడవ స్థానంలో ఏడవ స్థానాధిపతి, ఏడవ స్థానంలో ఏడవ స్థానాధిపతి కుజుడు రాహుల్తో కలిసి ఉన్నట్టయితే మూడు వివాహాలు జరుగుతుంటాయి. అంటే ఏడవ స్థానాధిపతితోని కుజరాహుల కలయికని జరగకూడదు. అదేవిధంగా శుక్రుడు ద్విషభరాశి అయి ఉంది, కుజరాహులతో కలిసి ఉంటే మూడు వివాహాలు జరుగుతాయి. రెండు లేదా ఏడవ స్థానాధిపతి ఆరు ఎనిమిది స్థానంలో కలిసి పాప సంబంధం కలిగి ఉంటే నాలుగు వివాహాలు జరుగుతాయి. ఇది బహుభార్య యోగం విషయంలో. ఇక పరస్త్రీ సంపర్కం, అనుకోకుండా ఇతర స్త్రీతో సహగమనం చేయటం లాంటి జాతకంలో కూడా కనిపిస్తూ ఉంటాయి. దాని విషయంలో సప్తమ స్థానంలో రవిచంద్రులు కానీ బుధగురులు కానీ ఉన్నట్టయితే ఇతరులతోని సహజీవనం చేసే విధంగా కానీ తిరిగే విధంగా కానీ కనిపిస్తూ ఉంటాయి. ద్వితీయాధిపతి, సప్తమాధిపతి, దశమాధిపతి కలిసి పదవ స్థానంలో ఉంటే రెండు ఏడు పది అధిపతులు కలిసి మనకి పదవ స్థానం, దశమాధిపతి కలిసి పదవ స్థానంలో ఉంటే ఇతర స్త్రీలతో సహగమనం చేస్తారు. సప్తమాధిపతి సప్తమంలో ఉంటే ఇది విధంగా జరుగుతుంది. సప్తమాధిపతి పాపుల్లో కూడి ఉంటే ఈ విధంగా జరుగుతుంది. ఏడవ స్థానం బుధుడు కానీ శని కానీ ఉంటే ఈ విధంగా జరుగుతుంది. అంటే పరస్త్రీ సంపర్కం అంటారు దాన్ని, మన భాష సహజీవనం అంటే ఏదని అనుకోవచ్చు. కుజుడు శుక్రుడు కూడా పరివర్తనం చెందినా కానీ ఇది జరుగుతూ ఉంటుంది. ద్వితీయాధిపతి, షష్టమాధిపతి, సప్తమాధిపతి శుక్రుడు కలిసి లగ్నంలో ఉంటే కూడా ఇది జరుగుతుంది. సప్తమాధిపతి శుభ్రదృష్టి లేని రాహుతో కలిసి ఉంటే జరుగుతుంది. సప్తమాధిపతి బుధుడితో కలిసి ఉంటే జాతకుడు పరస్థితులతోని సంగమిస్తూ ఉంటాడు. ఇది ద్వికళత్రయోగం, త్రికళత్రయోగం, ఇతర శీలతో కలిసే యోగాలు. ఈ మన జాతకంలో ఈ ప్రాబ్లం ఉందా లేదని మనం వివరంగా తెలుసుకొని రెండో వివాహం ఉన్నట్టయితే వివాహం కాకముందే దానికి ద్వికళత్ర శాంతి, కుజదోషాలతో కుజశాంతి అనే మొత్తం కూడా చేసుకొని జాతకాన్ని పరిశీలించాలి. జాతక చక్ర పరిశీలన చేసేటప్పుడు ముఖ్యంగా ఇప్పటికీ మేము చెప్తున్నామండి, జాతక చక్ర పరిశీలన చేసేటప్పుడు కేవలం గణాలను బేస్ చేయకండి. గణాన్ని బేస్ చేస్తే మనకు 36 గణాలు, 34 గణాలు, 32 గణాలు కలిసిన వాళ్ళు కూడా విడిపోయిన వాళ్ళు ఉన్నారు. 12, 16, 18 గణాలు కలిసిన వాళ్ళు కూడా కలిసి బాగా జీవించే వాళ్ళు ఉన్నారు. అది గణ కలయిక మీద ఆధారపడటం కంటే జాతక చక్రంలో వారు గ్రోత్నెస్ని, సంతానాన్ని, ఆరోగ్యాన్ని, ఆయుష్ని, తర్వాత కాలంలో వచ్చేటువంటి భోగభాగ్యాలను అనుభవిస్తాడు. ఎందుకు నెక్స్ట్ మనకి అనుకూలమైన దశలు రావలేదు అనుకోండి, అంటే ఇప్పుడు పెళ్లి చేసేటప్పుడు అనుకూల దశ ఉంది, ఒక 10 సంవత్సరాలు కానీ వాడికి నష్టదశ స్టార్ట్ అయిందనుకోండి, అలా నష్టదశ అష్టమాధిపతి దశ ఏదో ఒకటి అయిందనుకోండి, బాగా కష్టాలు ఫేస్ చేస్తాడు. అంటే ఈ అమ్మాయి ఆనందంగా కూర్చుని కేవలం ఒక 5, 6, 8 సంవత్సరాలు. కాబట్టి నెక్స్ట్ వచ్చే దశల్ని కూడా క్యాలిక్యులేట్ చేయాలి. అతని ద్వికలత రెండు వివాహాలు ఉన్నాయా లేదా క్యాలిక్యులేట్ చేయాలి. వ్యసనాలు బాగా పడుతున్నాడు లేదా క్యాలిక్యులేట్ చేయాలి. అదేవిధంగా ఆ జాతకుడు ఎవరైతే మనం జాతక పరిశీలన చేస్తున్నామో ఆ జాతకుడికి మారక దశ ఎక్కడుందో క్యాలిక్యులేట్ చేయాలి. అదేవిధంగా మనం చూసేటప్పుడు ఆ యొక్క జాతకుడి యొక్క జాతక చక్రంలో ముఖ్యంగా పితృశాపం ఉందా సర్పశాపం ఉందా చూసుకోవాలి. అదేవిధంగా ఇరువురు జాత చక్రాలు మనం పరిశీలించేటప్పుడు జాతక చక్రం ఇతర స్త్రీలతో సహగమనం చేస్తున్నారా, అదేవిధంగా అతనికి ఒక 6 సంవత్సరాలు కానీ 10 సంవత్సరాలు కానీ తర్వాత ఏమైనా పెద్ద వ్యాధులు రావుతున్నాయా లేకపోతే ఏమైనా అంగ వైకల్యం ఏర్పడుతుందా, అంటే బైక్ మీద వెళ్ళి స్త్రీ డే కాలు పోవడం చేయబడి ఏమి జరుగుతుంటాయి, కొన్ని కొన్ని జాతకాలు రేరుగా జరుగుతుంటాయి, వాటిని కూడా క్యాలిక్యులేట్ చేసి మనము వివాహ పొంతన్ అనేది నిర్ణయించాలి. ఈ విధంగా జాతక చక్రంలో మనం పరిశీలన చేసినట్టయితే మంచి శుభయోగభరితంగా మన జాతకం అనేది మారుతూ ఉంటుంది. ఎవరైతే మన జ్యోతిష్యుని నమ్ముకొని మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి మనము ఖచ్చితంగా ఎనాలసిస్ చేసి
ఆ పాయింట్ని రేజ్ చేసి మనం ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. నేను కొన్ని వందల జాతక చక్రాలు పరిశీలించినప్పుడు ద్విక్కలత్ర యోగాన్ని ఖచ్చితంగా పరిశీలించాను, దానికి సంబంధించినటువంటి పరిహారం చేసుకుని చేపించాము. ఒకవేళ పరిహారం చేసుకుని వివాహం చేసుకున్న వాళ్ళు చాలా ఇబ్బందులు పడిన వాళ్ళు ఉన్నారు, పరిహారం చేసుకున్న తర్వాత కూడా ఇబ్బందులు పడిన వాళ్ళు అట్లా కూడా చెప్పచ్చు. మళ్ళీ అంటే పరిహారం చేసినంత మాత్రం తగ్గిపోతుంది అట్లా కాదు. దేవుడిచ్చా పరిహారం అనేది దేవుడిచ్చినటువంటి వరం మనకు, దాన్ని చేస్తాం సక్రమంగా. కాబట్టి జాతక చక్రంలో ద్విక్కలత్ర యోగం అందరికీ వివరంగా తెలియజేశాను. దయచేసి నేను ఏ విధంగా చెప్పాను కింద కామెంట్లో తెలియజేయండి. అందరి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మీ కొమ్మ రజ్భరద్వాజ్ శర్మ.